Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల కమిషన్ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇప్పుడే జరగాలని జరగడానికి కుంటి సాకులు ప్రభుత్వం చూపిస్తుందని ఒక విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని చెప్పుకుంటూ వచ్చారు తర్వాత సుప్రీంకోర్టు ఎన్నికలు జరపవలసిందే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానిలో మేము ఇంటర్ఫియర్ కాము అన్న తర్వాత ఎన్నికలు మూడు దశలుగా జరిగాయి దాన్ని రీషెడ్యూల్ కూడా చేశారు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత మనందరికీ అర్థమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దీనికి ఏం గుర్తులేమీ లేకపోయినా పార్టీ పరంగా ఎన్నికలు జరగకపోయినా మద్దతుదారులు చాలా గణనీయమైన సంఖ్యలో కనీ విని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు వార్డు ప్రెసిడెంట్లు గెలుపొందడం జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం సరే చంద్రబాబు నాయుడు గారు మేమే గెలిచామని చిత్రమైన విషయం ఆయన కూడా టపాసులు పేల్చుకుని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇలా ఉంటే కుప్పను ఒకసారి మనం పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుకూలమైనటువంటి నియోజకవర్గం ఆయన చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లి కుప్పంలో బహుశా ఇప్పటికి 7 సార్లు గెలుపొందారు చంద్రగిరిలో ఒకసారి ఓడిపోయి కుప్పాన్ని ఆశ్రయించారు బహుశా తెలుగుదేశం నాకు గుర్తున్నంత వరకు తెలుగుదేశం 1983 లో ప్రారంభించిన తర్వాత కుప్పం నియోజకవర్గం ఏ రోజుని కూడా తెలుగుదేశాన్ని గెలిపించిన తప్ప మరొక పార్టీని గెలిపించినటువంటి దాఖలాలు లేవు ఒక పెట్టని కోటగా తెలుగుదేశానికి కుప్పం ఉన్నది అలాంటి కుప్పంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే మొత్తం 89 పంచాయతీలు ఉంటే వైసీపీ 74 పంచాయతీల్లో విజయం సాధించింది టీడీపీ కేవలం 14 పంచాయతీల్లో మాత్రమే విజయం సాధించింది ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయిన తప్ప తెలుగుదేశం ఓడిపోలేదు అన్యాయాలు జరిగాయి అక్రమాలు జరిగాయి అని ఏదో ఆయన సహజ ధోరణిలో చెప్పుకుంటూ వచ్చారు రాష్ట్రం అంతా ఇలాగే ఉంది కుప్పంలాగానే ఉంది రాష్ట్రంలో కూడా ఆయన గెలిచింది ఎక్కడా లేదు పట్టుమని 10 సీట్లు గెలిచినటువంటి సందర్భాలు కూడా లేవని సందర్భంగా మనవి చేస్తున్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవాళ రేపు కూడా కుప్పంలో ఉంటారు అని షెడ్యూల్ ప్రకారం కుప్పానికి వెళ్ళాడు చాలా సంతోషం నేను కాదు సంతోషపడవలసింది కుప్పం ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమితానందంగా ఉన్నారు నామినేషన్ వేయడానికి కూడా కుప్పం రానటువంటి చంద్రబాబు నాయుడు గారు 3-4 రోజులు కుప్పంలో గడపనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు కుప్పం వెళ్ళవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడండి అని తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటున్నారు అక్కడ మేము గెలిపించినటువంటి నాయకుడు కనపడకోకుండా హైదరాబాద్లో నివాసం ఉండి అమరావతిలో ఉండి మా వైపు చూడనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుప్పం వచ్చి బజారు బజారు తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది మాకు దొరుకుతున్నాడు అనేటువంటి ఒక సంతృప్తిని ఇవాళ అక్కడ కుప్పం ఓటర్లు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని నేను చూశాను ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం తప్ప చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదని మనం చేస్తున్నాం ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి 10వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు కూడా పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు ఆ కుప్పం నా కుప్పం నా కుప్పం అని పరిగెత్తున్నాడు అంటే కుప్పంలో ప్రజాస్వామ్యం కాదు ఓడిపోయింది చంద్రబాబు నాయుడే ఓడిపోయాడనే విషయం అంతర్గతంగా ఆయనకు తెలుసు వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఊరేగింపులు చేస్తున్నాడు జనం రావడం లేదు మీటింగులు చెప్తున్నాడు జనం రావడం లేదు నిలేస్తున్నారు నాకు చాలా చిత్రం అనిపించింది విషయం ఏమిటంటే మీ అందరికీ కూడా చాలా చిత్రం అనిపిస్తుంది ఏమిటంటే బాలకృష్ణ బొమ్మలు హరికృష్ణ బొమ్మలు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని
చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టుకోవాల్సినటువంటి దుస్థితి కుప్పం నియోజకవర్గంలోని ఏర్పడింది. ఇది కాదా, నాకు గుర్తుండే 2009 లో అనుకుంటాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి ఎన్నికలు జరుగుతా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభంజనం వీస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సత్తా చాలదని భయంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా యాక్టర్ని ఎన్టీ రామారావు లాగా కనిపిస్తాడు కాబట్టి ఆయన తీసుకొని ప్రచారానికి వెళ్ళాడు. ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ని? అధఃపాతాలానికి తొక్కేసేటటువంటి కార్యక్రమం చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఏం చేశారంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చూడొద్దని ప్రకటనలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతర్గతంగా. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకోవలసినటువంటి దుస్థితి మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అంటే ఇది ఎవరి దెబ్బ? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ కాదా? ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇవాళ చెప్తున్నాడు, అవును నేను పొరపాటు చేశాను, కార్యకర్తలకు అన్యాయం చేశాను, కుప్పానికి అన్యాయం చేశాను, రాష్ట్రం మీద ప్రేమతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమైపోయి కుప్పాన్ని అభివృద్ధి చేయలేకపోయాను, అన్యాయం చేశానని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మైకులో కార్యకర్తల ముందు ఒప్పుకుంటున్నాడు. ఏమి నాకు అర్థం కాలేదు ఇవాళ? రాష్ట్రాన్ని ఏం బాగు చేసావని నువ్వు వెలుగుపెట్టావని, రాష్ట్రం మీద ప్రేమతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో కుప్పాన్ని నేను అశ్రద్ధ చేశాను, రాష్ట్రాన్ని ఏం బాగు చేశావు, రాష్ట్రంలో కూడా ఓడిపోయావు, ఓడిపోయి ఇవాళ కుప్పానికి వెళ్ళి రాష్ట్రాన్ని బాగు చేశాను, కుప్పానికి అన్యాయం చేశాను, నన్ను క్షమించండి, ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని అనే పరిస్థితికి నువ్వు వచ్చావంటే కుప్పంలో నువ్వేమీ చేయలేదనేది చాలా స్పష్టంగా నువ్వే ఇండైరెక్ట్ గా అంగీకరిస్తున్నావు. అదేమంటే మరొక మాట అంటున్నాడు, పురి అందులోకి నీళ్ళిచ్చా, నా కుప్పానికి నీళ్ళిస్తావా ఇవ్వా? ఉద్దున్నా నీకు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నువ్వు కుప్పానికి నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నావా? ఏ దోషం నీళ్లు కుప్పానికి ఇవ్వలేకపోయావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 7 సంవత్సరాలు నిన్ను ప్రజలు గెలిపిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్లు ఇవ్వాలట, ఏ పులివెందులకు ఇచ్చాడంట. ఏంటి నువ్వు పులివెందులకు ఇచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు నీ హయాంలో పూర్తవడం వల్ల పులివెందులకు 4 నీళ్లు వచ్చాయి. దాన్ని ఇవాళ గొప్పగా చెప్పుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, ఆయన మళ్ళా అధికారంలోకి వస్తేనంట ఒక సంతకంతో కేసులన్నీ ఎత్తేస్తానంట. అబ్బబ్బబ్బా, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేది నువ్వు? కుప్పంలోనే కూరుకుపోతున్న నువ్వు మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తానని కలలు అంటున్నావు, మళ్ళీ అధికారంలోకి రావడం సంగతి దేవుడెరుగు. అసలు కుప్పంలో నువ్వు గెలుస్తావా? చంద్రగిరిని మార్చినట్టు కుప్పాన్ని మార్చి మరొక చోటకు వెళ్తావా? తేల్చుకోవా చంద్రబాబు నాయుడు గారు, అది తేల్చుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. అదేమంటే పొంగనూరు గురించి మాట్లాడతాడు, అదేమంటే పక్కన ఏదో మోసం జరిగిందని మాట్లాడతాడు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడే పరిస్థితికి ఇవాళ ఎందుకు దిగజారిపోయారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆలోచించమని మనవి చేస్తున్నా. తమ్ముళ్ళు నేను మనవి చేస్తున్నా, తమ్ముళ్ళు నేను కాపాడతా. తమ్ముళ్ళు అన్నగారు కాపాడే పరిస్థితిలో లేరు, కుప్పంలో ఇరుక్కుపోయారు, కుప్పంలో గెలిసే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని కాపాడే పరిస్థితే మళ్ళా ఉద్భవించదు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి, ఇది గుర్తుపెట్టుకోమని సవినయంగా నేను మనవి చేస్తున్నా తెలుగు తమ్ముళ్ళకి. నేను ఇవాళ ఇంకొక చిత్రమైన విషయాన్ని కూడా టీవీలో చూశా. చంద్రబాబు నాయుడు గారు పాపం జాతీయ పార్టీ అధ్యక్షుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆయన మాట్లాడుతుంటే కింద కార్యకర్తలు అడుగుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలి, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలి. ఎంత దిగజారిపోయావయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప నీ కుప్పంలో ప్రచారానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడిన తర్వాత రాజకీయంగా నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు నిందించేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు అనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదేమంటే ఏదేదో మాట్లాడుతున్నాడు, పొంగనూరు గురించి మాట్లాడతాడు, పొంగనూరు వెళ్ళి పోటీ చేస్తా అంట. నెక్స్ట్ పొంగనూరు ఏమైనా పోతావా? నాకు అర్థం కాలేదు. వదిలేసావా చంద్రగిరి? వదిలేసినట్టుగా తేల్చుకోవాల్సినట్టు అవసరం ఉంది. పొంగనూరులో ఎంత బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మరి మా మంత్రి గారు గెలిచారు. అక్కడ ఎన్ని పంచాయతీలు మాకు వచ్చాయి, అవన్నీ లెక్క చూసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ చిత్రమైన విషయం ఏంటంటే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇది కొత్త ఏమి కాదు, ఈ మేనిఫెస్టోలు పిచ్చి
చంద్రబాబు నాయుడు గారు పచ్చ కాగితాలు మానిఫెస్టో రిలీజ్ చేస్తాడు. ఈ మానిఫెస్టోలో ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాలు లేవు. 2014 లో చంద్రబాబు నాయుడు గారు మానిఫెస్టో రిలీజ్ చేశాడు పురపాలక సంఘం ఎన్నికల్లోనే. ఒకసారి చదువుకోండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి. దీన్ని ఒకటన్నా నెరవేర్చావా? ఒక్కటి కూడా నెరవేర్చని నువ్వు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేశావు. ఈ మేనిఫెస్టోనే మళ్ళీ అమలు చేస్తారంటున్నావు. ఎక్కడి నుంచి అమలు చేస్తావు నాకు అర్థం కాలేదు. పాత మేనిఫెస్టోనేమో పక్కన పడేశావు. అధికారంలో ఉండగా కూడా పాత మేనిఫెస్టోని అమలు చేయలేని నువ్వు అధికారంలో లేకోకుండా ఈ మేనిఫెస్టోని ఎలా అమలు చేస్తావు చెప్పవయ్యా బాబు అని నేను అడుగుతా ఉన్నా. అదేదో రాజశేఖర రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఒకసారి చెప్పేవాళ్ళు, అమ్మకు అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు గాజులు కొనిస్తానంట బంగారపు గాజులు. పాత మేనిఫెస్టోని అమలు చేయలేని నువ్వు అధికారంలో ఉండి ఇవాళ అపోజిషన్ లో ఉండి కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేసి దీన్ని నమ్మి ప్రజలను ఓట్లేయమని అడుగుతున్నావు అంటే నీ ఎంత దగాకోరు మనిషి ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగాని నేను సవినయంగా వారికి మనవి చేస్తున్నాను.